ఫిబ్రవరి రెండవ తారీఖున లెజెండ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూసారు ఈ విషయం తెలియగానే నేనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులు తెలుగు అభిమానులు సినిమా ప్రేమికులు ఆయన్ని అభిమానించే ఆయన అభిమానులు ఇలా అందరూ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మనం ఒక లెజెండ్ ని కోల్పోయాము సినిమా ఇండస్ట్రీ నిజంగానే తీరని శోకసంద్రంలో ఉంది అయితే ముందుగా కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి మాట్లాడే అర్హత కానీ వయసు కానీ నాకు లేదు కానీ ఒక సినిమా ప్రేమికుడుగా నేను ఆయన సినిమాలు చూసి ఎంతగానో ఎన్నో నేర్చుకున్నాను అందువల్ల నేను ఆయన గురించి మాట్లాడకపోతే అది నా తప్పు అవుతుంది అందుకనే ఈ వీడియో చేస్తున్నాను చాలా క్లుప్తంగా చెప్పాలి అంటే శంకరాభరణం స్వాతి ముత్యం స్వాతికిరణం స్వయం కృషి సప్తపది ఇలా ఎన్నో అద్భుతమైన మన తెలుగు సినీ పరిశ్రమకు అందించారు కె విశ్వనాథ్ గారు నిజంగా ఇవన్నీ ఒక అని చెప్పుకోవాలి దొరకన ఇటువంటి సేవ నిజంగానే ఇక దొరుకుతుందా సినిమా ఇండస్ట్రీకి కె విశ్వనాథ్ గారు చేసిన సేవ నిజంగా అలాంటిది ఆయన సేవ నిజంగానే ఇక దొరకదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఒక సినిమాని కమర్షియల్ పోకడలు లేకుండా ఫైట్స్ లేకుండా మాస్ ఎలిమెంట్స్ లేకుండా తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ అద్భుతమైన ఘన విజయం సాధించేలా చేసిన ఏకైక వ్యక్తి కె విశ్వనాథ్ గారు నిజమే కదండి మాసా క్లాసా అని సంబంధం లేకుండా అన్ని వర్గాల వాళ్ళు ఆయన సినిమాల్ని ఆదరించారు ఘన విజయం అందుకునేలా చేశారు అది అండి నిజంగా కె విశ్వనాథ్ గారి గొప్పతనం ఇంకా చెప్పాలంటే ఆయన సినిమాల నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను అందులో ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే రొమాన్స్ని ఆయన చూపించే విధంగా ఏ దర్శకుడు చూపించరు బహుశా వల్గారిటీ అనే పదం ఆయనకి తెలియదేమో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మౌనమేలనోయ్ ఇది మరపురాణి రే అనే పాటైనా మనసు పలికే మౌన గీతం ఇదే అనే పాట ఈ రెండు పాటలు చూసుకోండి శృతి మించని రొమాన్స్ ఈ పాటల్లో ఉంటుంది నిజంగా ఆలోచించండి ఈ రెండు విరహ గీతాలు విరహ గీతాలన్నీ శృతి మించని రొమాన్స్ లో చూపించడం సాధ్యమేమో ఏమో చాలా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠాలు ఆయన సినిమాల నుంచి నేను నేర్చుకున్న ఎన్నో మెలుకవలు వాటి గురించి చెప్పాలి అంటే రోజులు సరిపో గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన్ని పొగిడేశారండి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారు ఇలా నిన్న మొన్నటి వరకు వచ్చిన చిన్న హీరో అయినా సరే అందరూ ఆయన్ని పొగిడేశారు ఆయన్ని అభిమానిస్తున్నారు కూడా అంతకంటే ఏం చెప్పగలని చెప్పండి నిజంగా ఒక మహాన్ బావుడిని కోల్పోయాము బహుశా కళా తపస్వి కె విశ్వనాథ్ గారు లేని లోటుని ఆయన దర్శక ప్రతిభను ఎవరు భర్తీ చేయలేకపోవచ్చు ఏదేమైనా నిజంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక గొప్ప లెజెండ్ ఒక గొప్ప దర్శక ప్రతిభ ఉన్న కే విశ్వనాథ్ గారిని కోల్పోయింది ఇది నిజంగా బాధాకరం మీకు ఆయన సినిమాల్లో నచ్చిన సినిమా ఏంటి సన్నివేశం ఏంటి ఇంకా ఆయన నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది కమెంట్ సెక్షన్ లో పంచుకోండి